ఏది చేసినా రాజకీయంగా కలిసి వస్తేనే రాజకీయంగా లబ్ధి పొందే లక్ష్యంతో చేపట్టే నాయకులు ఉన్న కాలం ఇది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి పని, ప్రతి కార్యక్రమంలోనూ సామాజిక ప్రయోజనం అనేది ఉంటుంది. తాజాగా అది కనిపిస్తుంది కూడా. తీసుకునే ఏ కార్యక్రమమైనా లబ్ధి పొందుతున్న ప్రజానీకం కనబడుతున్నారు, దీనివల్ల యూటిలైజ్ అయిన వ్యక్తులు కనబడుతున్నారు. ఇక ఆయన ఏది చేసినా రాజకీయ లబ్ధి కోసం కాదు, ఇదిగో టాలెంట్ ఉన్న వాళ్ళు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒక వేదికలు అనేది మరోసారి రుజువైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇటీవల ఆడుదాం ఆంధ్ర అన్నది మనందరికీ తెలిసిందే. ఆడుదాం ఆంధ్ర మీద ఆడిపోసుకున్న తెలుగుదేశం పార్టీ, యెల్లో మీడియా ప్రభుత్వానికి ఆ కార్యక్రమం పెద్దగా అసలు పట్టదు అన్నట్టుగా మాటలు మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వెనువెంటే ఇప్పుడు గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తుంది. తాజాగా విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన పవన్లోని క్రీడా స్ఫూర్తి నైపుణ్యాలను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ యాజమాన్యం ఏకంగా ఆ కుర్రాడిని తమ టీంలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో జరిగే ఐపీఎల్ టోర్నమెంట్కు సంబంధించి సన్నాహాలు జరుగుతుండగా ఇప్పుడు ఈ పవన్ అనే వ్యక్తిని సైతం తమ టీంలోకి చేర్చుకుంటామని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పేర్కొంది. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి మంచి శిక్షణతో ట్రైనింగ్ ఇప్పించి మున్ముందు ఆయన్ను తమ జట్టులోకి తీసుకుంటామని ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తెలియపరచడం ఇది కాదా గొప్ప విషయం అన్నది ఇప్పుడు అంతా శభాష్ అంటున్నారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఇలా అయిపోయిందో ముగిసిందో లేదో. పవన్ అనే కుర్రాడి గొప్ప టాలెంట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రావడమే కాదు, ఏకంగా జాతీయ స్థాయిలోకి, ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి పెద్ద యాజమాన్య సంస్థల్లోకి తీసుకోవడం, శిక్షణ ఇప్పించి ఆడిపిస్తాము అని వాళ్ళు ప్రకటించడం ఎంతో గొప్ప విషయం. నిరుపేద అయిన పవన్కు ఇది గొప్ప అవకాశం కాదా చెప్పండి. మున్ముందు ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆయన మిత్రులంతా ఆశిస్తున్నారు. కేవలం ఆడుదాం ఆంధ్రాలో పాల్గొని సత్తా చూపడంతో తనకు ఈ అవకాశం వచ్చిందని పవన్ ఈ సందర్భంగా చెప్పాడు. తనలాంటి గ్రామీణ క్రీడాకారులకు ఈ క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్న విషయాన్ని ఆయన తెలియపరిచారు. ఇలాంటి ప్రోగ్రాం వల్ల ఏ ఒక్కరో ఏ 10 మందో గొప్ప స్థాయికి వెళ్ళి దేశం కోసం ఆడుతున్న క్రికెటర్ జాబితాల్లో వాళ్ళు గనక రేపు పొద్దున నిలబడి ఆడుతుంటే ఆ కీర్తి, ఆ పేరు మన రాష్ట్రానికి వచ్చినట్టు కాదా. మనం తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాంకు ఒక చిన్న ఆలోచన ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చిన ఈ ఆలోచన ఏ స్థాయి దాకా వెళ్తుందో చూడండి. ఇలాంటివి ఏవి కూడా ప్రశంసించని చంద్రబాబు అయితేనేమి ప్రశంసించని, నారా లోకేష్ అయితేనేమి ప్రశంసించని, టీడీపీ వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ నిజంగా వాళ్ళకు కొంచెమైనా నాలెడ్జ్ ఉందా ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. యువతను, క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించండి. పార్టీలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, కులాముకు మతంకు ఏమీ సంబంధం లేదు. కేవలం ఆ టాలెంట్ను వెలుగులోకి తేవడమే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం. ఏ ఆట అయినా కావచ్చు, ఏ ప్రతిభ అయినా కావచ్చు, కనబరిచే తీరులోనే ఉంటుంది. నిజాయితీతో కూడిన ఆట ఎప్పుడైనా వెలుగులోకి వస్తుంది. ఈరోజు పవన్లా రేపు మీరు ఇంకోరు ఉండొచ్చు. గ్రామీణ నిరుపేదల నుంచి వచ్చిన ఏ కుటుంబం అయినా మాకు డబ్బులు లేదు, మేము ఎలా పెద్దగెళ్తాము, మాకు టాలెంట్ ఉంది అని బాధపడే ఆస్కారం లేకుండా ప్రతి సంవత్సరం ఇలా ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కంటిన్యూ కావాలి. అలా అయినప్పుడే ప్రజల నుంచి, ఇలా గ్రామాల నుంచి వచ్చిన టాలెంట్స్ అన్నీ కూడా దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేలా ఉంటాయి. శభాష్ జగన్ ఈ సందర్భంగా చెప్పక తప్పదు. శభాష్ ఆంధ్ర ఆడుదాం చెప్పక తప్పదు.